నమస్తే వెల్కమ్ టు అట్లైన్స్ స్టోరీ ఏపీ తెలంగాణ సీఎంలు జగన్ కేసీఆర్ల మధ్య ఎలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందో అన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి శ్రీశైలం ప్రాక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇది చట్టవిరుద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని కూడా శపథం చేశారు గులాబీ బాస్ మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల జగడం తప్పదా అసలు నదీ జలాల విషయంలో విభజన చట్టం ఏం చెబుతోంది కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు పాత్ర ఏంటి దీనిపై ఏపీ తెలంగాణలోని విపక్ష వాదన ఎలా ఉంది అన్న అంశాలపై ప్రైమ్ నైన్ స్పెషలైట్ లైఫ్ స్టోరీ ఏపీసీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ల మధ్య గత మూడు నాలుగేళ్లుగా మంచి సఖ్యత వాతావరణం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో ఉన్న వైరం నేపథ్యంలో కేసీఆర్ జగన్ మధ్య మంచి దోస్తాన ఏర్పడింది దీనికి తోడు చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేయడం అదే టైంలో వైసీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్కు పరోక్షంగా సపోర్ట్ చేయడంతో జగన్ కేసీఆర్ మధ్య స్నేహం వెల్లివిరిసింది వీరిద్దరూ ఓ ఫెవికాల్ ఫెవికిక్ మాదిరిగా అతుక్కుపోయారు ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టీం అంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీకి సపోర్ట్ చేసింది కొందరు తెలంగాణ మంత్రులైతే చంద్రబాబును చిత్తుగా ఓడించి జగన్ను సీఎం చేయాలని కూడా పిలుపునిచ్చారు అయితే తాజా కృష్ణా జలాల వివాదం చూస్తుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య పంచాయతీలు మొదలవుతున్నాయా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వార్ తప్పదన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణానది నీళ్లు ఈ ఇద్దరు సీఎంల మధ్య సరికొత్త పంచాయతీకి తెరలేపినట్టు కనబడుతోంది శ్రీశైలం ప్రాంట్ నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని చెప్పారు ఈ సందేశం తెలంగాణ సీఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలో యథావిధిగా పోస్ట్ చేసుకున్నారు కూడా దీన్ని బట్టి చూస్తుంటే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టే ఉంది దీంతో ఏపీ తెలంగాణల మధ్య కొత్త పంచాయతీ మొదలైనట్లేనా అన్న వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు కేసీఆర్ తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా పేర్కొన్నారాయన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కూడా ప్రకటించారు కేసీఆర్ ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తామని స్పష్టం చేశారు ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే ఆ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు అని కేసీఆర్ అన్నారు శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు అని ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉందని కేసీఆర్ గుర్తు చేశారు కానీ తెలంగాణను కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్ట్ చేయాలని నిర్ణయించి జీవో జారీ చేసిందని ఇది తీవ్ర అభ్యంతరకరమన్నారు కేసీఆర్ కృష్ణానీటిని ఏపీ తరలించకపోతే ఉమ్మడి పాలమూరు నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు సాగు తాగునీటి సమస్య ఏర్పడుతుంది అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశించాలని కోరుతూ వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు ఇక గతంలో ఉన్న వివాదాలను విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం హస్తం అందించిందని కేసీఆర్ గుర్తు చేశారు ఎలాంటి భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని చొరవ చూపించారని అయినప్పటికీ ఏపీ సర్కార్ కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్ట్ చేయడానికి కొత్త పథకం ప్రకటించడం బాధాకరమన్నారు పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదని ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని కేసీఆర్ శపథం చేశారు వాస్తవ పరిస్థితులు ఏంటన్నది ఓసారి విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొనాలని నదీ జలాలను పంచుకోవడంపై తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్లతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని గతంలో జల వివాదాలు పరిష్కరించాలని పలుమార్లు భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు జల వివాదాల పరిష్కారంలో సక్సెస్ కాలేకపోయారు గత ప్రభుత్వ హయాం నుంచి జల వివాదాలు పరిష్కారం కాకుండా ఉండగా తాజాగా మరో జల వివాదం కూడా ఈ లిస్టులో చేరినట్లయింది ఈ ఏడాది ఎనిమిది వందల టీఎంసీల నీరు సముద్రం పాలైన నేపథ్యంలో అలా వరద నీరు దుర్వినియోగం కాకుండా ఉండేలా ఏపీ సీఎం జగన్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే ఆలోచన చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి పోతిరెడ్డి పాలు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎనభై వేల క్యూసెక్కులకు పెంచాలని జగన్ నిర్ణయించారు ఇందుకోసం ఏడు వేల కోట్లతో పాలనాపరమైన అనుమతులను ఇచ్చారని తెలుస్తోంది కృష్ణాకు సగటున ముప్పై రోజుల పాటు మాత్రమే వరద వస్తుందని ఈ సమయంలోనే నీటిని పూర్తిగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక దీనికోసం నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం ప్లాట్ నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సంబంధించి జీవో విడుదల చేసింది అయితే నీటి వినియోగం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రకారమే ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల చర్చల తర్వాతే ఎవరికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంటుంది కానీ అపెక్స్ కమిటీ అనుమతులు తీసుకోలేదు ఇక ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆయుధంగా మారింది అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని మండిపడుతున్నారు ఏది ఏమైనా పాత జల వివాదాలు పరిష్కారం కాకపోగా కొత్తగా మరో జల జగడం తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చి చేరింది పంతాలు పట్టింపులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేర్ ఆఫ్ కావడంతో ఇక ఈ వ్యవహారంలో తగ్గేదెవరో నెగ్గేదెవరో వేచి చూడాలి అయితే ఈ వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రత ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా నేను పి జనార్దన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే ఒక ఫిజికల్ మెకానిజం ఉండాలి ఒక రిజర్వైర్కి ఒక తూమ్ ఉంటుంది ఒక మత్తడి ఉంటుంది ఫ్లడ్ వాటర్ అంటే మత్తడి పై నుంచి తీసుకొని పోయేది ఫ్లడ్ వాటర్ అవుతుంది ఎయిట్ ఫార్టీ వన్ మీద మీరు తెరిచేటువంటి గేటు అది మత్తడి కాదు అది తూము తూమ్ అంటే గేటు మనం ఎత్తి మనం నీళ్ళు తీసుకుంటే తూము అంటాం చెరువులకు కూడా మనకు తూముంటుంది వర్షం ఎక్కువ వస్తే మత్తడి మీద నుంచి పొంగిపోతాయి ఒక ఫిజికల్ మెకానిజంని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాం ఆ రకంగా ఇప్పుడు తోమత పెంచినప్పుడు వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఈ నాలుగు జిల్లాలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది అది కూడా నిఖర జలాలు మనకు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది సరే దీనికి తోడు ఇప్పుడు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా ఉండడంలో దీని వెనకాల మతంలో ఏమిటి చంద్రశేఖరరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎలాంటి ఒప్పందం వారు కుదుర్చుకున్నారు చాటున తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది సరిగ్గా ఇదే వివాదం కనుక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలెత్తి ఉంటే ఇప్పటికే కేసీఆర్ గత్తర లేపేవాడు తన భాషే వేరేగా ఉండేది తన బెదిరింపుల తీరు వేరేగా ఉండేది ఓటుకు నోటు కేస్ టైంలో చూశాం కదా కానీ ఇప్పుడు సీఎం జగన్ కాబట్టి కేసీఆర్ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడటం లేదు ఇద్దరి నడుమ ఆర్థిక హార్థిక ఉన్నాయి కాబట్టే ఈ తేడా అంటున్నారు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎప్పుడూ ఓ వివాదమే రాయలసీమకు అది ఓ గుండకాయ వైఎస్ ఉన్నప్పుడు దీని కెపాసిటీని ఎడాపెడా పెంచేసినప్పుడు టీఆర్ఎస్ భగ్గుమన్న సంగతి తెలిసిందే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దోచుకుపోతున్నారు అని ఆరోపించింది గులాబీ పార్టీ ఇప్పుడు జగన్ ఏకంగా పది టీఎంసీలు తీసుకుపోయేలా మరో లిఫ్ట్ నిర్మించబోతున్నాడు ఇది ఒక రకంగా నదినే మళ్లించుకుంటున్నాడు అని తెలంగాణ ఇంజనీర్లు విమర్శ చేస్తున్నారు ఏపీ కోణంలో జగన్కు మంచి మైలేజ్ ఇది తమ ప్రాంత ప్రయోజనాల దిశలో మంచి నిర్ణయమే కానీ దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక సిపిఐ ఆధ్వర్యంలో టీటీడీపీ కాంగ్రెస్ టీజేఎస్ పార్టీలు ఓ అఖిలపక్ష సమావేశం నిర్వహించుకొని పోతిరెడ్డిపాడు జీవోను ఖండించాయి అవసరమైతే తాము కూడా ఏదైనా ఓ ఆందోళన రూపాన్ని తీసుకోవాలని అనుకున్నాయి యువ తెలంగాణ పార్టీ సైతం జూన్ రెండున చలో పోతిరెడ్డిపాడు ప్రోగ్రాం తీసుకుంది దీనిపై తెలంగాణ జలంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది వీలైతే ఆ జీవేను వ్యతిరేకిస్తూ కోర్టుకు మనమే వెళ్తే కేసీఆర్ను ఇంకా ఇరుకున పెట్టినట్లు అవుతుంది కదా అని కూడా కాంగ్రెస్ ఆలోచించింది ఓ దశలేవు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం బోర్డు అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టకూడదు పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం దగ్గర ఓ లిఫ్ట్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది జగన్ జారీ చేయించిన జీవో కోర్టుకు వెళ్లడానికి ఈ పాయింట్ సరిపోతుంది అయితే కేసీఆర్ ఈ వివాదంపై స్పందిస్తూ మరి చంద్రబాబుపై విరుచుకుపడినట్లు కాకుండా ఈ జీవో అన్యాయం మా ప్రయోజనాలకు దెబ్బ మేం రాజీబడం ఇది విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధం బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నాడు అంతవరకు బాగానే ఉంది ఓకే అయితే అసలు ఈ బోర్డుకు అధికారాలు లేవు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపును జగన్ సమర్థించుకునే వీలుంది వరద జలాలు వచ్చినప్పుడు వేగంగా తమ వాటాల మేరకు నీటిని తమ ప్రాజెక్టులకు తీసుకుపోతామంటాడు కానీ లిఫ్టు నిర్మాణాన్ని సమర్థించుకోవడం కష్టం కేవలం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో జగన్ రాజకీయంగా బాగా లబ్ధి పొందుతాడు రాయలసీమ ప్రాజెక్టులకు ఇది లాభదాయకం అందుకని జగన్ దీన్ని వదిలే ప్రసక్తే లేదు కృష్ణా బోర్డుకు కోరలు లేవని జగన్కు కూడా తెలుసు సో కేసీఆర్ తప్పనిసరి ఈ జీవోను వ్యతిరేకిస్తున్నా సరే ఆ పనుల్ని ఎలా ఆపగలడు ఏం చేస్తాడు అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న అయితే దీనిపై ఏపీ బీజేపీ నేతల స్పందన ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈరోజు రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో వెనుకున్న ప్రాంతం కనీసం తాగునూరు లేకున్న పరిస్థితుల్లో గత అనేక దశాబ్దాలకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారు ఒకవైపు ఉన్నటువంటి సోదర రాష్ట్రం అనేటువంటి ఉపన్యాసాలు ఒకవైపు చెబుతూ గోదావరి జలాలను తొమ్మిది వందల యాభై టీఎంసీలను మిగులు జలాలు పంచుకుందామని ఒకవైపు మాట్లాడుతూ ఈరోజు మూడు టీఎంసీలు సముద్రంలో పోయేటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద నీటిని రాయలసీమ ప్రాంతానికి కోతిరెడ్డుపాడు హెగ్రేడ్ లెటరీ ద్వారా ఎనబై వేల క్యూసెక్ పెంచడాన్ని గతంలో ఉన్నటువంటి నలబై నాలుగు వేలను మరికొంత పెంచితే దీని మీద రాజకీయం చేయడం దురదృష్టకరం ఏదైనా సరే ప్రజల యొక్క సంబంధించినటువంటి విషయంలో రాష్ట ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో రెడ్డి ముందుకెళ్లాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన ఇది తప్పుతో కూడుకున్నటువంటిది దీని భారతీయ జనతా పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఏడు వేల కోట్లతో ఇచ్చినటువంటి సాంకేతిక అనుమతులను ముందుకెళ్లాలి ఖచ్చితంగా పోతురెడ్డిపాటు హెగ్రె లెటర్ ద్వారా గోదావరి జలాలకు సంబంధించిన విషయంలో ఏవైతే కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు చేతలకు ఈ రోజు పొంతం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్లేటువంటి వాటిని మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని ముందుకెళ్లాలని కేసీఆర్ గారు పునరాలోచించుకోవాలని చెప్పి రాయలసీమ ప్రజల గొంతును ఈరోజు కోయద్దని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రికి రాయలసీమ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఇక ఈ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు ఎవరికి వాళ్లు బలంగా వినిపిస్తున్నారు మరోవైపు ఇదే విషయమై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు కృష్ణా జలాలలో ఏపీ తెలంగాణలకు స్పష్టమైన కేటాయింపులున్నాయని ఆయన స్పష్టం చేశారు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు గత ఏడాది వచ్చిన ఎనిమిది వందల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందన్నారు అనిల్ కుమార్ యాదవ్ అయితే రానున్న రోజుల్లో కృష్ణా వరద తగ్గిపోతుందన్నారు దీంతో తక్కువ రోజుల్లో ఎక్కువ వరదను తీసుకునేందుకు నలభై నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఎనభై వేల క్యూసెక్కుల వరకు డ్రా చేసి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించినట్టు అనిల్ చెప్పారు తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చేలా ఏ పని చేసే ప్రసక్తే లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు అయితే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నదీ జలాల పంపిణీపై చర్చించేందుకు హైదరాబాదు వెళ్లారు తెలంగాణ సీఎం మంత్రులు ఇతర అధికారులతో ఏపీ సీఎం జగన్ మంత్రులు అధికారులు సమావేశమైతే ఏపీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నుంచి పొందిన లబ్ధికి రుణం తీర్చుకునేందుకే ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే కానీ నేడు కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటు పరుగురే ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లాలకు నీటి తరలింపు కోసం శ్రీశైలం నుంచి మూడు టీఎంసీల నీటిని కేటాయిస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ రాష్ట్రాల వాదనలు ఎవరికి వాళ్ళు వినిపించుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల ప्रेण్ విషయం వచ్చేసరికి జగన్ మాటలకు కాకుండా చేతలకు పని చెప్పారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి గతంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసినప్పుడే తెలంగాణ ప్రభుత్వం స్పందించి కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది పత్రికా ప్రకటన ఆధారంగా తాము ఏం చేయలేమని కృష్ణా బోర్డు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో తెలంగాణలో కలకలం ప్రారంభమైంది అయితే జీవో జారీ చేసి వారం దాటిపోయినా తెలంగాణ సర్కార్ తొలుతా స్పందించలేదు ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఏపీతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభిప్రాయంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పందించింది రాయలసీమ కరువును నివారించేందుకే విభజన చట్టానికి లోబడే ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పుకొచ్చింది ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి ప్రవాహం పెరిగేలా రాయలసీమ పంపింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని వివరించింది రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ ఎటువైపు వెళ్తుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత చాలా అవసరం అది తెలుగు జాతి ప్రయోజనాలకు ఎంతో ముఖ్యం ఇటువంటి పరిస్థితుల్లో వివాదాలు ఎంతమాత్రమూ మంచిది కాదు మరి కృష్ణా జలాల వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారం అవ్వాలని తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని కోరుకుందాం ఆ దిశగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని ఆశిస్తూ ఇక ఇది వాళ్ళ హెడ్ లైన్ స్టోరీ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ Nizam, ide maizam.